Hi my family, welcome back to Aishra Christie YouTube channel. Ee roju aithe memo thrill city ki vachamo. Maa buddi garu roju adugutunnaru thrill city ki teeskellamani. So vaalla daddy ki aithe ee roju kudirindi. So ila evening thrill city ki vacham anamata. Ikkada chustunnaru ga idantha parking. ఇది ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ ఏమో థ్రిల్ సిటీ కార్డ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి, రైట్ సైడ్ ఏమో ఏదైనా ఈవెంట్స్ ఉంటే వెళ్ళొచ్చు. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ వెళ్ళాలంటే మన దగ్గర థ్రిల్ సిటీ కార్డ్స్, ఇది చూసారు కదా, థ్రిల్ సిటీ కార్డ్స్ ఉంటాయి. అవి ఇక్కడ స్కాన్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయన్నమాట. సో ఇందులో నుంచి ఎంట్రన్స్. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసారుగా హెలికాప్టర్ ఉంది, ఇక్కడ ఫొటోస్ దిగుతారు చాలామంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి అన్ని గేమ్స్ ఉంటాయి, ఇవైతే నాకు చాలా ఫేవరెట్. అండ్ పక్కన కూడా బాస్కెట్బాల్ ఉంది. ఇంకా ఇవేమో చిన్నపిల్లల గేమ్స్. పక్కన కార్ డ్రైవింగ్ కూడా ఉంది. సో ఇలా చాలానే గేమ్స్ ఉంటాయి పెద్దవాళ్ళకి, అండ్ పిల్లలకు కూడా చాలా గేమ్స్ ఉంటాయి. ఈరోజు సండే, అసలైతే సండే రోజు ప్రోగ్రామ్ ఉంటుంది. నార్మల్గా ఏవైనా గిఫ్ట్స్ ఇస్తారు, పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి ఏవైనా క్వశ్చన్స్ అడిగి గిఫ్ట్స్ ఇస్తారు. ఈరోజు పెట్టలేదు అనుకుంటా. ఇక్కడ రోబో బొమ్మ ఉంది కదా, అక్కడ పెడతారు. సో ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్కి చిల్డ్రన్స్ది బాల్స్ ఆడుకోవడానికి ఒక గేమ్ ఉంటుందన్నమాట. సో దానికోసం ఇక్కడ కార్డ్ స్కాన్ చేయాలి, 350 పాయింట్స్ అన్నమాట. అది స్కాన్ చేస్తే పిల్లల్ని లోపలికి అలౌ చేస్తారు, 1 అవర్ అలౌ చేస్తారు. 1 అవర్ తర్వాత మళ్ళీ బయటికి వచ్చేసేయాలి. ఒకవేళ మళ్ళీ పిల్లలు ఆడాలనుకుంటే మళ్ళీ కార్డ్ స్కాన్ చేయాలి, 350 పాయింట్స్. సో మా బుడ్డి గారికి అయితే ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. ఈ బాల్స్ గేమ్ కోసమే థ్రిల్ సిటీకి వెళ్దామని అడుగుతూ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది బుడ్డిదైతే. కానీ ఇందులోకి ఎక్కాలంటే కంపల్సరీ సాక్స్ ఉండాలి పిల్లలకి. ఒకవేళ సాక్స్ తెచ్చుకోకపోతే అక్కడ వాళ్ళని అడిగితే ఇస్తారు, కానీ పేర్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట. మా బుడ్డి చూడండి ఎట్లా ఎక్కి జారుతుందో, దాని ఫేవరెట్ అసలు. ఇది భయం ఉండదు, ఏముండదు, అలా జారిపోద్ది అంతే. అలా ఆడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు నేను వాళ్ళ డాడీ పక్కన ఉండాలి, అది ఆడేంతసేపు 1 అవర్ మేము అక్కడే కూర్చోవాలి. కానీ ఈసారి మాతో మా ఫ్రెండ్ కూడా వచ్చింది, అందుకని బుడ్డి దాన్ని మా ఫ్రెండ్కి అప్పచెప్పి మేము అలా బయటికి వచ్చేసామన్నమాట. మామూలుగా బుడ్డిది ఈ గేమ్ అయిపోయిన తర్వాత బయట వెళ్తామంటే అస్సలే వెళ్ళనివ్వదు మమ్మల్ని. సో అందుకని మేము ఇలా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ ట్రైన్ ఉంటుందన్నమాట. ఇది మామూలుగా అంత తిరగదు, జస్ట్ అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఆ చైర్స్లో కూర్చోబెడితే ఇట్లా రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది అంతే. సో ఇలా ఉంటుంది వ్యూ అంతా బయటకు వచ్చిన తర్వాత. అదేమో లెఫ్ట్ సైడ్ ఉంది కదా, పైన కింద ఫుడ్ కౌంటర్ అన్నమాట, ఫుడ్ తినే వాళ్ళకి. అక్కడ చూడండి ఒక అమ్మాయి. ఇలా రోప్ స్లైడింగ్ కూడా ఉంటుంది. ఇవి కొత్తగా పెట్టారు, అంతకుముందు లేకుండేది. సో ఇందులో ఫ్లైట్ సిమ్యులేటర్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే ఒకసారి వచ్చి చూడండి. ఇది బాస్కెట్బాల్. 200కి 5 బాల్స్ ఇస్తారు, ఒక్క బాల్ పడినా ఆ బొమ్మ మనకి ఇస్తారన్నమాట. ఈ గేమ్ ఏంటంటే మనకి 3 బాల్స్ ఇస్తారు 200 రూపీస్కి. అక్కడ బోర్డ్కి టచ్ అయ్యి కింద ఒకటి పెట్టారు, ఆ బాక్స్లో పడాలి, పడితే బొమ్మ ఇస్తారన్నమాట. మాకైతే ఎప్పుడు పర్లేదు. ఇదేమో టబ్స్ గేమ్, 1 ఆఫ్ అవర్ ఫేవరెట్ గేమ్స్. మా బుజ్జికి అయితే ఆడి ఆడి అలవాటు అయిపోయింది. ఇదేంటంటే 200కి 2 బాల్స్ ఇస్తారు, ఖచ్చితంగా 2 బాల్స్
అందులో పడాల్సిందే. అలా పడితే మనకు బొమ్మ ఇస్తారన్నమాట. ఫస్ట్ రౌండ్ అయితే పడలేదు మా బుజ్జికి, సో మళ్ళీ ఒకసారి ఆడుతున్నాము. అలా వన్ బాల్ పడింది కదా, ఇంకోటి కూడా పడాలి. ఎస్, ఇంకో బాల్ కూడా పడింది. ఇప్పుడు మాకు ఒక బొమ్మ వస్తుంది, సో మమ్మల్ని చూస్ చేసుకోమన్నారు. మా బుజ్జి అయితే రెడ్ కలర్ కావాలన్నారు, కాకపోతే మీరు రెగ్యులర్గా వస్తారు కదా, రెడ్ అంత బాగాలేదు, వేరే తీసుకోండి అంటే బుజ్జి అయితే పర్పుల్ అడిగాడు. ఇవేంటంటే వీక్లీ వీక్లీ ఈ టాయ్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ పెట్టారు మా టాయ్ని, మీరు ఈ గేమ్ కూడా ఆడండి అన్న, ఆడిన తర్వాత రెండొకటేసారి ఇస్తాను అనేసి అంటున్నాడు. మాకంటే ఎక్కువ తనకే నమ్మకం ఉంది. సో గేమ్ అయిపోయిన తర్వాత బొమ్మ తీసుకొని అయితే మేము ఇక్కడికి వచ్చాము. ఇదేంటంటే ఇదంతా కిడ్స్ జోన్ అన్నమాట. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఏదో జైల్ లాగా ఉంది, అండ్ ఇది సైక్లింగ్. ఇక్కడ కూడా అన్ని కిడ్స్కి సంబంధించిన గేమ్సే ఉంటాయి. బస్ ఉంది ఇక్కడ కూడా, పిల్లల గేమ్సే ఉంటాయి అన్నీ. ఇది బైక్ అన్నమాట, దాని మీద ఎక్కితే మనం బైక్ రైడ్ చేసినట్టే ఫీలింగ్ వస్తుంది. సో మా బుజ్జి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు లోపలికి, ఎందుకంటే లోపల అక్కడ క్రికెట్ ఆడొచ్చు అన్నమాట. సో ఇదేమో థియేటర్కి వెళ్ళడానికి ఎంట్రన్స్, ఇదంతా క్రికెట్ ఆడుకోవచ్చు. దీనికి కూడా పాయింట్స్ ఉంటాయి, 150 పాయింట్స్ క్రికెట్ ఆడాలంటే. ఒక ఓవర్ బాల్స్ ఇస్తారు, దానికి 150 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇది కూడా కార్ సిమ్యులేటర్. ఇదేంటంటే కార్ డ్రైవ్ చేసినట్టే ఉంటుంది మనకి, కార్ అటు ఇటు అవుతుందన్నమాట. సో ఇవన్నీ కిడ్స్ గేమ్స్. ఇది రీఛార్జ్ కౌంటర్, కార్డ్స్లో రీఛార్జ్ అయిపోతే ఇక్కడికి వచ్చి బ్యాలెన్స్ చూసుకోవచ్చు, ప్లస్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 500కి 300 పాయింట్స్, 700కి 450 పాయింట్స్ అలా ఉంటాయి. మేము ఈ కార్డ్స్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము, అప్పటి నుంచి రెగ్యులర్గా రీఛార్జ్ చేస్తూ ఉంటాము. అదిగో చూడండి పైన భలే ఆడుకుంటున్నారు అసలు అందరూ. అక్కడ చూసారుగా ఇంకొక ట్రైన్ ఉంది. బుడ్డిది చిన్నప్పుడు బాగా ఆడేది కానీ ఇప్పుడు ఓన్లీ బాల్సే ఆడుకుంటుంది. ఇప్పుడైతే బొమ్మను తీసుకొని మా బుడ్డికి చూపించడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. చాలా ఎగ్జైట్ అయింది, కాకపోతే నేను వీడియో తీయడం మర్చిపోయాను. నాకు ఇవ్వు డాడీ ఇవ్వు అనేసి అంటుంది. సో ఇదేంటంటే ట్రాంపోలిన్. ఇది ఫస్ట్లో కింద అంతా స్పాంజెస్ ఉండేవి, బట్ ఇప్పుడు రెడ్ స్పాంజ్ కార్పెట్ లాంటిది వేశారు. అంతకుముందు మామూలుగా ఇంకా బుడ్డిగారి 1 అవర్ టైం అయిపోయిందని వెళ్దామని బయటికి వస్తుంటే రైట్ సైడ్లో ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి, అంతకుముందు లేవి, ఇవి ఇప్పుడే కొత్తగా పెట్టారు. సో ఆ గేమ్ ఏంటో కనుక్కొని ఒకసారి అయితే ట్రై చేశాము, బట్ బొమ్మలు మాత్రం రాలేదు. సో ఇదండి, మేమైతే థ్రిల్ సిటీలో ఇలా ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఒకసారి థ్రిల్ సిటీకి వెళ్ళండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మా వీడియోస్ కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.